అందరికీ జయ శ్రీరామ్. ఇది మా రేవంట హనుమన్లగుడి. అయితే మేము మా స్వామిలో కొండాటి పాదయాత్ర పోదామని చెప్పి సాయంత్రం చల్లవడ్డం కల్లా స్నానం చేసి దేవుని దండం పెట్టుకొని జయ శ్రీరామ్ అని పాదయాత్ర అయితే చాలు చేసినాం. అయితే ఈ వీడియో అనేది లైక్ల కోసమో మీకేదో ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి అయితే మాత్రమైతే ఎత్తలేను. అయితే మాకు కొండవాటి సుమారు 50 నుంచి 55 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పాదయాత్రలో మాకు జరిగిన సన్నివేశాలను కానీ అనుభూతిని కానీ మీకు చెప్తామని చెప్పి తీస్తున్నాం. మా రేగుంట దాటినాక వెంటనే ఫస్ట్ మాకు వచ్చేది మెట్పల్లి. మెట్పల్లి కాశీబాగ్ హనుమాన్ గుడికి అయితే ఈ మెట్పల్లి చుట్టుపక్కల కాశీబాగ్ హనుమాన్ అంటే మస్తు ఫేమస్. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ ఎక్కి సీదా నడక స్టార్ట్ చేసినాం. పోంగ పోంగా మాకు ఎదురైన వాళ్ళు అందరూ స్వాములు జయ శ్రీరామ్ మెల్లగా మంచిగా పోయిరాన్లు అని చెప్పి వాళ్ళు చూపించిన ప్రేమకు నాకు అదో రకమైన ఫీలింగ్ కలిగింది. ఏడుని పావు అవుతుంది, కొర్రలకైతే ఏరుకున్నాం. మన పెద్ద పెద్దలు అందరూ చూపిస్తుండే కదా ఫస్ట్లో కోటి రూపాయల బంగ్లా అంటే ఇదేరా అని చెప్పి అది ఇదే చూపిస్తున్న యూడుని. తర్వాత వెమ్లవాడ రోడ్, గోదాం, నందీశ్వరం ఆలయం. ఇక్కడ నుంచి ఒక 10 అడుగులు వేయగానే మాకు ఒక 4 స్వాములు కనబడ్డారు. స్వామి జయ శ్రీరామ్ ఎక్కడికి వెళ్ళొస్తున్నా అని చెప్పి అడిగిన అడగంగానే స్వామి మేము నిర్మల్ నుంచి వస్తున్నాం, 2 రోజులు వేసామంటే 2 రోజులు అవుతుంది స్వామి చాలా అలా అట్లా అనగానే నా పానం జల్లరిచ్చింది. స్వామి వాళ్ళతోటి నేను అనలేను కానీ మీకు దండేసి దండం పెట్టిన తప్పలే అని చెప్పి స్వామికి అయితే కాళ్ళకు కుక్కలు వచ్చినాయి. అయినా కానీ కాళ్ళకు బట్ట ఇట్టుకొని ఎట్లు ఉరుకుతుండో యూడన్లు ఒకసారి. తర్వాత అందరం కలిసి నడుస్తున్నాం. మా స్వాములు అంటున్నారు స్వామి అల్పహారం చేసే టైం అవుతుంది, ఇక్కడ నాగి పండ్లు పొలాలు తీసుకోపోయి ఏదన్నా గుళ్ళే తిందామని చెప్పాను అన్న. వాళ్ళు అట్లా అన్నారో లేదో ఒక 2 నిమిషాలకి ఒక అన్న కనబడ్డాడు. స్వాములు ఎక్కడి నుంచి అత్తుల్లో ఏమో ఎప్పుడు తిన్నారో ఏమో అని చెప్పి మాకు 12 అరటిపండ్లు కొని మెల్లగా జాగ్రత్తగా ఉండని చెప్పి పంపించాడు అన్న. ఆ పండ్లు తీసుకొని అట్లా నడుతున్నాం లేదో ఇంకొక అన్న కనబడ్డాడు. స్వాములు ఎంత దూరంకి వెళ్ళి అత్తుల్లో ఏమో ఇక్కడ ఆవుళ్ళు అని చెప్పి మరీ దుకాణంలోకి పోయి చల్ల ప్యాకెట్లు తీసుకొని వచ్చి మాకు ఇచ్చిండు. నిజంగా పైస పోతే పానం పోతుందని ఈ రోజులల్లా పక్కోడు పెరగద్దు పాలోడు మునిగిపోవాలని ఆలోచించే రోజులల్లో ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి అని అనిపించింది. నిజంగా ఈ ఉన్న జీవితంలో అందరు ఒక తీరు ఉండరు కాబట్టి సమయం సందర్భం బట్టి నీతో అయినంత కొద్దో గొప్ప సహాయపడాలి, సహాయపడదాం కూడా. ఇట్లా మా ఇంట్లో ఆలోచించుకుంటా కొర్ల సాయిబాబు గుడి దగ్గరికి అయితే వచ్చినాం. మా అదృష్టం ఏందో కానీ మా స్వాములు అనుకున్నట్టు లోపల పంతులు దేవునికి హారతి తీసుకుంటుండు దవదవ బయట కొరికిపోయి కాళ్ళు కడుక్కొని లోపలికి పోయి స్వామివారి విభూది బొట్టు పెట్టుకొని మంగళహారతి తీసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాం. పంతులు చేసే పూజ యుక్త అనిపించింది నాకు. మనకు బాగా ఆపద వచ్చినప్పుడు మన దగ్గరలతో ఎట్లా చెప్పుకుంటామో ఆ విధంగా అనిపించింది. నిజంగా సాయిబాబు గుడికి అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంది. మీ దాంట్లో సాయిబాబు గుడికి ఎంతమంది వచ్చిండ్రు, ఈ పెద్ద అద్దంలో ఎంతమంది చేసుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఇక అల్పహారం చేద్దామని స్వాములు అయితే పూజ చేసుకున్నారు. అల్పహారదాత సుఖీభవ అని చెప్పి కడుపు నిండా పనులు అయితే మంచిగా తిన్నాం. తిన్నాక ఒక 10 నిమిషాలు ఒరిగి మళ్ళీ ఇక్కడ నుంచి 8:30కి వెళ్ళినాం. నాన్ స్టాప్ మోహన్రావుపేట, మేడిపల్లి, తాటిపల్లి అయినాం. తాటిపల్లిలో లైట్గా రన్నింగ్ చేసినాం. రన్నింగ్ చేసేటప్పుడు ఒక స్వామి చూసిండు, ఎప్పుడు కొన్నాడేమో వాటర్ బాటిల్, స్వామి మెల్లగా ఓన్లీ దమ్మతుందని చెప్పి మనసుకో వాటర్ బాటిల్ ఇచ్చింది. మాకు దమ్మతుందని చెప్పి దేవుడు ఎదురై వాటర్ బాటిల్ ఇచ్చిండేమో అని చెప్పి అనిపించింది. మనసుకో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. తాటిపల్లి దాటిన తర్వాత చెలిగల్ బైపాస్ రోడ్ ఎక్కినాం. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర రైతు వేదిక దగ్గర ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడు మొదలైంది ఇక అసలు ఆట. కన్ను మూసుకుంటే ఆట అంటుకున్నది. 10:00 కాడ 10:20 20:00 అర్ధ గంటకు తెలియంది. అర్థమని కాలు ముంగడికి అయితే కాలు నడతలేదు. పిక్కలు మోకాళ్ళు అరికాళ్ళు మొత్తం నొచ్చు స్టార్ట్ అయింది. దానికి తగ్గట్టు ఇటు మొత్తం పంట పొలాలు ఉంటాయి కాబట్టి కేజీ ట్రాక్టర్ నడుచుకు రోడ్ అంతా బిచ్చలు బిచ్చలు ఊసిపోయింది. బండ్ల మీద పోయేటోళ్ళకి ఏర్పడదు కానీ కాలు నడక నడిచేటోళ్ళకి మాత్రం అనుభవం అవుతుంది. అయినా సరే నడదామని ముంగడికి అయితే పోతున్నాం. ఒక 2 కిలోమీటర్లు ముంగడికి పోగానే మా దానిలో ఒక 3 స్వాములు వెనక తీసులు. స్వాములు ఏమైందని చెప్పి చెప్పాగానే స్వాములు మాతోటి కాదని అన్నారు. మరి ఎట్లా స్వామి మరి తర్వాత రానని చెప్పి వాళ్ళు నక్కను నీడ్చబెట్టేసి ముందడికి వచ్చినాం. తర్వాత అంతర్గామ దాటిన తర్వాత అంబర్పేట వెంకటేశ్వర స్వామి గుడికి ఎనల పక్కకు ఉంటుంది గుట్ట మీద. ఇక్కడికి రాగానే ఇంకొక స్వామి వెనక తీసిండు. స్వామి ఎట్లా మరి ఒక్కొని అని చెప్పానంటే స్వామి నాతోటి అయితే ఎట్లన్నా సరే నేను అత్తా అని చెప్పి అక్కడనే ఆగిపోయాడు. సరే మరి మెల్లగా స్వామి జాగ్రత్త అని గుడి దగ్గరనే ఉంచి ఏదైనా నచ్చినప్పుడు ఎక్కిరా అని చెప్పి మేము కూడా నడుచుకుంటూ చాలు చేసినాం. ఈ బైపాస్ రోడ్ ఇంకెంత దూరం ఉందిరా అని చెప్పి చూస్తే ఇంకా 5 కిలోమీటర్లు ఉంది. నాతో అయితలేదు అని చెప్పి అని అనిపించింది. ఏమన్నా ఎప్పుడా టైంపాస్ అవుతలే అంటే అనయ్యలు సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ ఉంది ఐపీఎల్ అని చెప్పి అని అంటే అప్పుడే అనుకున్నారా నేను సిఎస్కే గెలాలని దేవునికి మొక్కుకున్నా అని చెప్పి మ్యాచ్ ఓపెన్ చేసి చూస్తే సిఎస్కే ఆల్రెడీ విన్ అయింది. ఇట్లనే అదో ముచ్చట ఇదో ముచ్చట మాట్లాడుకుంటా బైపాస్ రోడ్ అయితే దాటేసాం. ఈ గతుకులు రోడ్ అయితే దాటేసాం రాబాయ్ అనుకున్నాం. ఇక్కడికి వచ్చినామంటే దాదాపు 70% కొండగట్టు రీచ్ అయినట్టే. టైం 2:30 అవుతుంది. మాకు ధూప బాగా అంటే బాగా అవుతుంది. మా దగ్గర ఉన్న నీళ్లు మొత్తం అయిపోయినాయి. అప్పుడు నా దగ్గర ఉన్న రగ్గాడు అన్నాడు, ఆనే ఇవాళ ఆదివారం వెళ్ళి సోమవారం పడ్డది, ఇవాళ స్నానం చేయండి నేను నీళ్లు కూడా రాగని చెప్పి అదే 2:30 అక్కడ దగ్గర ఉన్న కెనల్లో స్నానం చేసి ఆనికి ఆ మహాశివుని మీద ఎంత భక్తి ఉందో తెలియజెప్పాడు. అక్కడ నుంచి కొంచెం ముంగట్టుకోతే ఒక చిన్న ఛాయ్ హోటల్లో మాలక్కిన స్వాములు పాదయాత్ర పోయి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. స్వామి నీళ్లున్నాయని చెప్పి అని అడిగితే 2 లీటర్ వాటర్లో కొన్ని వాటర్ ఉండే
ఆ నీళ్ళను కూడా మాకు ఇచ్చేసి, స్వామి మరి మీకు ఎట్లా అంటే మీరు దూరంకి వెళ్ళచ్చు కదా, మీరు వేసుకోండి మేము తర్వాత తాగుతామని చెప్పి మాకు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. తర్వాత మేము కూడా అక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని నడుచులు స్టార్ట్ చేసినాం. మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి. అయినా కూడా అక్కడ నుంచి కుంటుకుంటా రాజారాం రామన్నపేట ఎక్స్ రోడ్, నూకపల్లి ఎక్స్ రోడ్, మల్యాల ఎక్స్ రోడ్ దాకా ఏర్పడినాం. ఇక్కడ నుంచి కొండగట్టు 5 కిలోమీటర్లు ఉంది. ఆ గుట్ట మీద దేవుని లైట్లు మాకు కనబడుతున్నాయి. ఆ లైట్లు మాకు కనబడంగానే మాలో కూడా మాకే పట్టరాని ఆనందం, చెప్పలేనంత బలం కూడా పెరిగింది. ఇవరిదాకా అక్కడక్కడ 10 నిమిషాలు ఆయన మేమే అదే కుంటుకుంటా అదే నొప్పులతోటి ఈ 5 కిలోమీటర్లు ఒక్క నిమిషం కూడా ఆగకుండా కొండగట్టు ఏరుకున్నాం. అసలు ఇక్కడ దాకా మేము ఎట్లా నడుచుకుంటూ వచ్చినామో మాది మాకే అర్థం కాలేదు. దేవుడా నీ పేరు చెప్పుకొని వచ్చినందుకు నీచి నువ్వే నీ కొండదాకా మమ్మల్ని రప్పించుకున్నావు అని చెప్పి అనిపించింది. ఇట్లనే మనం చేసే ప్రతి పనిలో కూడా 70-80% ఎఫర్ట్ పెట్టి కష్టపడి ముందుకు పోతే మిగతా 10-20% దేవుడే తీసుకుంటాడు. అట్లా కాదు, నేను దేవునికి దండం పెట్టుకున్నా మొత్తం దేవుడు వేసుకుంటాడని భారం మొత్తం దేవుని మీద వేసి గాలికి దీపం పెట్టి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల దగ్గర పెడితే అది కాదు ఇది పోదు ఇంత దగ్గర కష్టపడే తత్వం లేదని చెప్పి దేవుడే మనని పక్క కొట్టేస్తాడు. ఇదంతా ఆలోచించుకుంటూ నడుతున్నాం. గుట్టెక్కుడు ఘాట్ రోడ్ నుంచి కాకుండా పాత తొవ్వ తంతెల తొవ్వ దేవుడి దగ్గరికి ఏరుకున్న సంబరంలో 10-15 నిమిషాలలో గుట్ట మొత్తం ఎక్కేసినాం. ఇప్పుడు టైం 5:15 అవుతుంది. ఈ పాత తోవ మన పాత కోనేరు పక్కకున్న లడ్డు ప్రసాదం చేసే బంగ్లా వెనక నుంచి వెళ్తుంది. ఇదే మన పాత కోనేరు యూడన్లో, ఒకసారి ఇప్పుడు వాడుకోలేదు. ఇక్కడ నుంచి సీదా కొత్త కొనేరు కడుకోయి మంచి శుభ్రంగా స్నానం చేసి కొబ్బరికాయ వంకొని దేవుని దర్శనాని కోసం అయితే లైన్ పట్టినాం. లైన్లో అంజన్నస్వామి పాటలు, గుడి చుట్టుపక్కల విత్త కోతుల చిందులు విత్త మస్తు సమరం అనిపిస్తుంది. ఈ సమరంలో నొప్పులన్నీ ఆదిమార్చి హనుమాన్ నామస్మరణ చేసుకుంటూ గర్భగుడిలోకి అయితే ఏరుకున్నాం. దేవుణ్ణి కళ్ళ నిండా చూసుకున్న మనసు నిండా మొక్కు. ఇంత దూరం నడిచొచ్చి దేవుణ్ణి ఎంత పెద్ద కోరిక కోరుకున్నాడు అని మీరు అనుకోవచ్చు. అదేం లేదు, అందరూ మంచిగా ఉండారే, అందరిలో నేను నా ఫ్యామిలీ కొద్దో గొప్ప అరకత్ బరకత్తో ఉంటే ఈసారే కాకుండా ప్రతిసారి నీ గుట్టకు నడిచేస్తా స్వామి అని చెప్పి మొక్కుకున్నా. ఇది ఫ్రెండ్స్ ఇక్కడితోనైతే మన పాదయాత్ర అయిపోయింది. ఈ వీడియోలో ఇట్లా మీకు ఏమైనా తప్పనిపిస్తే క్షమించండి. ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఆదరణను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్. ప్రసన్నాంజనేయం నమస్తే. ప్రసన్నాంజనేయం.